రామాయంపేట మున్సిపాలిటీలో గ్రామ ఉజ్వల యోజన పథకంలో భాగంగా 10 రూపాయలకే ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు అధికారులు. కేంద్ర ప్రభుత్వం గ్రామ ఉజ్వల యోజన పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి 5 ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయడం జరుగుతుందని పట్టణ బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ వెల్లడించారు. ఈ ఎల్ఈడీ బల్బులతో 75% కరెంటు ఆదా అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం తొలి విడతగా 5 రాష్ట్రాలలో అమలు అవుతుందని ఆయన చెప్పారు. తీసుకోండి. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామ ఉజాలా పథకం కింద ప్రతి ఇంటికి 5 ఎల్ఈడీ బల్బులను అతి తక్కువ ధరకి 10 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఈరోజు మనం మన దేశంలో అనేక కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో ఈ యొక్క కరెంటు వినియోగాన్ని పెంపొందించుకోవడానికి, అదేవిధంగా స్వదేశంలో మన దేశంలో బయట నుంచి దిగుమతి చేసుకోకుండా ఈ దేశంలోనే కంపెనీలను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కంపెనీలకు కరెంటు వినియోగాన్ని పొదుపు చేసుకోవడానికి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలకు 24 గంటల కరెంటును అందించడానికి ఈ యొక్క స్కీమ్ ఉపయోగపడుతుంది. దీన్ని రామాయంపేట మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Thank you.